పుల్లల చెరువు మండలం రాచకొండలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా వైద్యాధికారుల సహకారంతో ఏఎన్ఎం శ్రీదేవి, ఆశా కార్యకర్త నిర్మల, అంగన్వాడీ కార్యకర్త వాణి కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. అందరూ పరిశుభ్రతను పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పిల్లలకు రేచికటి రాకుండా విటమిన్ ఏ ద్రావణాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇలా కడగాలి. తర్వాత ఇక్కడ నుంచి చెయ్యి ఇలా కడగాలి. మణికట్టు ఎన్నో తారీఖు ఈరోజు 15 కదా, 15 అంటే ఏంటో తెలుసా? ఈరోజు అక్టోబర్ 15 అంటే ప్రత్యేక దినం అన్నమాట. ఈరోజు ఈరోజు అంతర్జాతీయ హ్యాండ్ వాష్ డే ప్రోగ్రామ్, అంటే గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రోగ్రామ్. మీకు స్కూళ్ళు ఉంటే స్కూళ్ళలో మేము అంగన్వాడీ టీచర్ ఆశ ఏఎన్ఎంస్ అందరూ మీకు ప్రతి సంవత్సరం హ్యాండ్ వాష్ గురించి చెప్తున్నాం కదా. ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటు సచివ రాచకొండ గ్రామ పంచాయతీ రాచకొండ గ్రామ సచివాలయం ముందు మీకు ఇలా చూపించాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనము మీరు ఎన్నిసార్లు కడుక్కుంటారా చేతులు, ఎప్పుడెప్పుడు కడుక్కుంటారు? అదే చెప్పండి. అంత ముందు స్కూళ్ళలో చెప్పాం కదా ఎప్పుడెప్పుడు కడుక్కుంటాము. ఎప్పుడు అంటున్నా మీ ప్లేట్లు కడుక్కోవాలి శుభ్రంగా. తర్వాత అందరికీ లెటీలు లేవు కాబట్టి మనం బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వచ్చిన తర్వాత సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రంగా 20 నుంచి 40 సెకండ్ల సేపు సబ్బుతో కడుక్కోవాలి. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే కాళ్ళకు చెప్పులు వేసుకునే వెళ్ళాలి. ఇలా వేసుకోకపోవడం వల్ల మన కడుపులో నుల్లి పురుగులు అనేవి అంటే ఎలా వస్తాయంటే, ఇప్పుడు మీరు ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద మలమూత్రాదులు విసర్జిస్తుంటారు. వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళు మొత్తం కుట్టుకొని వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చివరి ఉంటాయి. మీ చెప్పులు వేసుకోకుండా వెళ్ళారనుకో అవి మనకు నులి పురుగులు అనేవి మన కాళ్ళ ద్వారా మన శరీరంలోకి వెళ్తాయన్నమాట. అందువల్ల కడుపులో నొప్పి వస్తుంది. ఈ నులి పురుగుల ట్యాబ్లెట్ కూడా మనము సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి మనము మొన్న కూడా ఇచ్చాము కదా ఆల్బెండజోలు, అందరు మింగి చప్పరి అబ్బా తీయగుందనుకుంటా.